సినిమా అనేదాన్ని ఒక కళ, ఆ కళాన్ని ఇష్టంగా భావించి ఆ ఇష్టంలో ఎదురయ్యే కష్టాలను కూడా తనకి మెట్లుగా ఉపయోగించుకుంటూ ఎదగాలనే ఒక పట్టుదలతోటి ప్రేమతోటి సినిమా పరిశ్రమలోకి వచ్చిన వాళ్లే ఎన్నో విజయాలు సాధించారు, ఎందరికో ఆదర్శప్రాయమయ్యారు. అలాంటి బాటలో గత 5 సంవత్సరాలుగా అతని మనసులోనే తన కోరికని పెంచుకుంటూ ఆ పెంచుకునే కోరికను తీర్చుకోవడానికి కావాల్సినటువంటి తర్ఫీలు పొందుతూ ఒక మంచి స్క్రిప్ట్ను తయారు చేసుకుని మన తెలుగు పరిశ్రమకి, మన భారతదేశానికి దూరంగా ఇక్కడ హాంకాంగ్లో ఉంటూ మన సంస్కృతిని, మన కళల్ని మర్చిపోకుండా డైరెక్టర్గా తను ఏ రోజుకైనా నిరూపించుకోవాలనే కోరికకి మెరుగులు దిద్దుకుంటూనే మన ఇండియన్ డ్యాన్స్ని ఫారెన్లో కూడా ఒక ట్రైనింగ్ ఇస్తూ, కొరియోగ్రాఫర్గా, ఒక క్రియేటర్గా కళాసేవ చేస్తూ ఆ కళ ద్వారా సంపాదించుకున్నటువంటి డబ్బుతోటి, అనుభవంతో ఒక మంచి సినిమా తీయాలని తన మిత్రులందరినీ కూడగట్టుకుని ఒక హీరో, హీరోయిన్, అదర్ టెక్నీషియన్స్ అందరూ కూడా తనకి ఇష్టమైన వాళ్ళు, తన మిత్రులు, తనతో పాటు తనను ప్రోత్సహించే అభిలాష, అభిరుచి ఉన్నటువంటి వ్యక్తులు ఇంతమంది ఒక మంచి సినిమా తీయాలి, ప్రేక్షకులకు నచ్చేలాంటి సినిమా తీయాలి, కొత్తదనం ఉండే సినిమా తీయాలి అనే ఆ ఉద్దేశంతో ఈ సినిమాకి రూపకల్పన చేసుకున్న విషయాన్ని గమనించి డెఫినెట్గా ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి ఒక ఎనర్జీ ఉన్నటువంటి యూత్ని ప్రోత్సహించడం మంచిది అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఈ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చాను నేను. సో డెఫినెట్గా ఇది ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది. 16 నెలల తెలుగు వాళ్ళందరూ ఫస్ట్ ఇంతమంది తెలుగు వాళ్ళని పెట్టుకుని ఇంతమంది తెలుగు వాళ్ళతో చేస్తున్న ఈ ప్రయత్నం అద్భుతమైన ప్రయత్నం. వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం నేను ఈ సినిమా తప్పకుండా చూస్తాను, ఒకసారి 10 సార్లు చూస్తాను, మీరు కూడా చూడండి. మన ఊరికి నోరు ఉంది కదానో, లేకపోతే మైకులు ఇచ్చారు కదానో, తెలుగు వాళ్ళు రావట్లేదు, తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకోరు అని కోరిక అరిపి అరవటం కాదు, వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళం పంపించేస్తాం, బయట నుంచి వచ్చిన వాళ్ళం మనం చూస్తాం, చూసిన తర్వాత మళ్ళీ తెలుగు వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయట్లేదు అని చెప్పి మనమే అడుగుతూ ఉంటాం. సో ముందు మనం సరి చేసుకోవాలి. అలా చేసుకోవడానికి ఒక అవకాశం ఈ ససేషం, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. నా పేరు విక్రమ్ శేఖర్, నేను ఈ సినిమా ద్వారా హీరోగా మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఈ సినిమా మా స్టోరీ స్క్రీన్ ప్లే అందించిన మా బాలాజీ గారు అండ్ మా డైరెక్టర్ కిషోర్ గారు ఫస్ట్ టైం స్టోరీ చెప్పి ఒక కొత్త పందాలు వెళ్దాం, మనం కొత్త సబ్జెక్ట్ తోటి వెళ్దామని చెప్పి దాంట్లో నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకొని నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన తెలుగు ప్రేక్షకులందరికీ నన్ను ఆశీర్వదించవలసిందిగా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు, అంటే నేను వినగానే ఐ థాట్ ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. అంటే నాకు జనరల్ ఫార్మాట్ మూవీస్ ఇప్పటివరకు నేను ఒక కంటెంపరీ 10 డికేడ్స్ నేను విన్నాను, అంతకన్నా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైం, ఐ డోంట్ నో, డిఫరెంట్లీ ఎన్ అడాప్టేషన్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్స్ అ థ్రిల్లర్ ఆఫ్ కోర్స్, బట్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. సో నాకు స్టోరీ నచ్చడం కాకుండా ఐ లవ్ టు వర్కింగ్ విత్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ఫుల్లీ నా ఫస్ట్ టైం నేను ఇంత మంచి ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ రియలీ గుడ్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. స్వాగతం. ఫస్ట్లీ బేసిక్గా నేను డ్యాన్స్ కొరియోగ్రాఫర్, హాంకాంగ్లో సెటిల్ అయ్యాను. అక్కడ మన చైనీస్ వాళ్లకు, ముఖ్యంగా చైనీస్ అమ్మాయిలకు మన తెలుగు పాటలు, తమిళ పాటలు, హిందీ పాటలు నేర్పిస్తూ అక్కడే డైరెక్షన్ కోర్స్ నేర్చుకొని ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం టీమ్ అంతా గ్యాదర్ అయ్యి ఈ సినిమా స్టార్ట్ చేశాము. ఈ సినిమా కేవలం నా ఫ్రెండ్స్ ఇండియాలో ప్లస్ హాంకాంగ్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ వల్లే ఈ సినిమా ఈరోజు జరగడం జరిగింది. వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ